ఓయ్, 2 సంవత్సరాలు నీ వెనకాల పడుతున్నాను, కనీసం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవేంటి? అయినా నీ పేరు కూడా తెలియదు నాకు. అయినా నువ్వేనా అందాల రాక్ సినిమా హీరోయిన్ అనుకుంటున్నావా ఇద్దరిద్దరు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడానికి? నేనేం అందాలక్ష మూవీ హీరోయిన్ కాదు, ఇద్దరిద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉండటానికి. మరి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? హా ఉన్నాడు, హ్యాండ్సమ్, అందంగా, హైట్గా. ఎవరో ఇదిగో ఇతనే. అలా పడిపోయావు? పడిపోయారా? ప్రేమలో పడిపోయా? ప్రేమ అంటే ఏంటి? ఇలా లేవు చెప్పని అలా పడిపోయావు? నేనంటే ప్రేమ లేకపోతే పెళ్లి చేస్తాను భయమా? అంత లేదు బాబు, నా పెళ్లి చేయాలన్నా, నేను ప్రేమించాలన్నా మా అన్నయ్య పర్మిషన్ ఉండాలి. మా అమ్మ నాన్న కూడా మా అన్న మాట వింటారు తెలుసా? ఎరా, ఎక్కడున్నా? అక్కడ వస్తున్నా. ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా? నీ చెల్లి గురించే. నా చెల్లి గురించా? ఏంట్రా అది? వాడు చాలా చెడ్డవాడు, ఎంతంటే చెప్పలేనంత. రే, మేము వెళ్ళే ప్రతి బార్లో వాడు ఉంటాడు, వీధిక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణం అంతా సరిపోదు. ఆపండ్రా, నా చెల్లి గురించి నాకు బాగా తెలుసు. తను ఎవరిని ప్రేమించినా వాడు మంచోడై ఉంటాడు. మందు వాడేంట్రా, మనం కూడా కొడతాం. ఇంకా గర్ల్ ఫ్రెండ్ అంటావా? మనం కళ్ళతో చూసిన తప్ప ఇంకేం నమ్ముకోడు. హలో. హా ఏంట్రా? అన్నయ్య ఎక్కడున్నా, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నేను ఫ్రెండ్స్తో ఉన్నా, కాస్త టైం పడుతుంది. ఏంటో చెప్పు. ఎక్కడున్నా సరే త్వరగా ఇంటికి వచ్చే. తీసుకొచ్చేసాం. సత్యతో ఫ్రెండ్షిప్ చేయడానికి 2 ఇయర్స్ కష్టపడ్డాను రా.
చివరికి వాళ్ళన్నితో ఫ్రెండ్షిప్ చేసి దగ్గరే అవుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చావురా? మీరు అమ్మాయి కోసం కష్టపడ్డారు భయ్య, నేను ఇష్టపడ్డాను, అందుకే మీకు దూరం అయింది నాకు దగ్గరైంది. ఏంట్రా దగ్గర? నిజం భయ్యా. ఇది నిజమేంట్రా? నిజం. మా వాడు కష్టపడి ప్లాన్ చేస్తే నువ్వు ఇష్టపడిందని లాక్కెళ్ళిపోతావా? మీ ఫ్రెండ్స్ మంచోలు కదా బావా, నీ వెనకాల చాలా ప్లాన్ చేశారు. ఆ విక్రాంత్ గాడు మీ చెల్లి ట్రై చేస్తున్నాడు బావా, అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదురా, వాళ్ళు నేను చెప్పిన తప్ప ఇంకేమీ చేయ. వెనక్కి చూడు బావా, నీకే పిచ్చి పట్టిద్ది. సత్య